కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏకైక సాగునీటి వనరు తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనుల్లో అవినీతి అక్రమాలు రాజమేలుతున్నాయి. కొందరు ఇంజనీర్లు నేతలు కాలువ ఆధునీకరణ నిధులు దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. తుంగభద్ర జలాశయంలో కర్నూలు జిల్లా వాటా నీరు సక్రమంగా చేరేందుకు లైనింగ్ పనుల కోసం 520 కోట్ల రూపాయలు కేటాయించాయి ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు. అయితే నాణ్యతను పక్కన పెట్టి నాసిరకం పనులు చేస్తూ నిధులను స్వాహా చేసేస్తున్నారు. వారి ధనదాహానికి కోట్ల నిధులు కాలువలో కొట్టుకుపోయాయి. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలు పూర్తిగా కరువు పీడిత ప్రాంతాలు. అంతో ఇంతో సాగునీరు అందించేది తుంగభద్ర కాలువ మాత్రమే. ఖరీఫ్ రబీ సీజన్లలో 157,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా నీటి చౌర్యం, కాలువ లైనింగ్ లేని కారణంగా 100,000 ఎకరాలకు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. గతంలో కర్నూలు వరకు తుంగభద్ర దిగువ కాలువ నీరు ప్రవహించేది. ఇప్పుడు కోడుమూరు వరకు కూడా నీరు రావడం లేదు. కర్ణాటక సరిహద్దులో 650 క్యూసెక్లు రావాల్సి ఉండగా 350 నుంచి 450 క్యూసెక్లకు మించి రాని పరిస్థితి నెలకొంది. తుంగభద్ర దిగువ కాలువలో నీటి చౌర్యాన్ని అరికట్టడం, కర్నూలు జిల్లా వాటా నీరు చేరేందుకు వీలుగా కాలువ ఆధునీకరణ కోసం ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు 520 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ పనులు హొస్పేట్లోని తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ పనుల్లో అడుగడుగునా నాణ్యతా లోపం కనిపిస్తోంది. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడడంతో నాసిరకం పనులతో కానిచేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ సకాలంలో పూర్తి చేసి 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. తుంగభద్ర దిగువ కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా పూడిక తొలగించి ఎర్రమట్టితో కాలువ గట్లు పూడ్చి గట్టిపడేలా రోలింగ్ చేయాలి. ఇందుకోసం నాణ్యమైన ఎర్రమట్టి వాడాల్సి ఉండగా నల్లమట్టితో నింపేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో లైనింగ్ పగుళ్లు ఇచ్చి కుంగిపోయే ప్రమాదం ఉంది. నాణ్యత లేని స్టీల్ వాడుతుండటంతో కాలువ ఎన్నాళ్లు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. లైనింగ్ పనుల్లో అప్పుడే పగుళ్లు కనిపిస్తుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. జులై 15న కాలువకు నీరు విడుదల చేయడంతో డొల్లతనమంతా బయటపడింది. అయితే పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు మౌనం పాటించడం విమర్శలకు తావిస్తోంది. ఇక తుంగభద్ర ఆధునీకరణ పనులపై పర్యవేక్షణకు కర్నూలు జిల్లా అధికారులకు ఎలాంటి అధికారం లేదు. పూర్తిగా తుంగభద్ర బోర్డు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఈ బోర్డులో ఏపీ నుంచి కూడా ఇంజనీర్లు ఉన్నారు. బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం, నాసిరకం పనులపై ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇరిగేషన్ మంత్రి ముఖ్య కార్యదర్శి స్థాయిలో జోక్యం చేసుకుని కమిటీ వేస్తే తప్ప నాసిరకం పనులపై విచారణ జరిపే అవకాశమే లేదు. ఇక నాసిరకం పనులతో జిల్లాకు దక్కాల్సిన నీటి వాటా దక్కకుండా పోతుందేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, నేతల మౌనం వెనుక పర్సంటేజీలే కారణమన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.